అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? కోటవీర క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి విద్యార్థుల్ని అభినందన కార్యక్రమం, విద్యార్థుల అభినందన కార్యక్రమానికి ఆహ్వానిస్తే ప్రమాణ స్వీకారానంతరం మొట్టమొదటి కార్యక్రమంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటాను. ఒక నిజంగా అభినందనీయమైనటువంటి కార్యక్రమం ఇది. పేద కులం ఇది, పేద కుటుంబాలు ఉండేటువంటి కులం ఇది. ఇటువంటి కులంలో పుట్టి కూడా ఆర్థికంగా అంతో ఇంతో నిలదొక్కుని కులానికి తిరిగి ఇవ్వాలనే ఆలోచనతో మీరు చేస్తున్నటువంటి బృహత్ కార్యక్రమానికి మనస్ఫూర్తిగా మీరందరినీ కూడా అభినందిస్తాను. అదే రకంగా పేద విద్యార్థులకు కానీ విద్యార్థులకు మీరు చేస్తున్నటువంటి సహాయం కాదు ఇది. వాళ్ళు ఇస్తున్నటువంటి నమ్మకం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేటువంటి కార్యక్రమం కానీ నేను భావిస్తూ ఉన్నాను. నిజంగా మనస్ఫూర్తిగా వీరందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. అన్ని చోట్ల కూడా ఇటువంటి కార్యక్రమాలు జరగాల. పేదరికం లేని, ఆర్థిక అసమానతలు లేని సమసమాజం కావాలంటే పిల్లలకు భవిష్యత్తు గురించి ఖచ్చితంగా తల్లిదండ్రులు తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత, సమాజంలో జీవన పోరాటంలో ఎదుర్కోవాల్సినటువంటి సవాళ్ళను కానీ అధిగమించాల్సినటువంటి సవాళ్ళ గురించి కానీ పూర్తి స్థాయిలో తెలియజెప్పేటువంటి కార్యక్రమము తల్లిదండ్రుల మీద, ఈ రకంగా కుల పెద్దల మీద కూడా ఉంటుంది. ఆ కార్యక్రమాన్ని కూడా వీళ్ళు భవిష్యత్తులో ఆచరిస్తే అదంతా ఖర్చుతో కూడుకున్న పని కాదు. కేవలము వాళ్ళ అనుభవము, సమాజం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి దృక్పథము, జీవితంలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు, మారుతున్నటువంటి జీవన ప్రమాణాలు, వీటి గురించి కుల బాంధవులు తల్లిదండ్రులు కూర్చొని పిల్లలకు తెలియజెప్పండి. భవిష్యత్తులో పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద కూడా ఈ సంఘం క్లాసెస్ ఇప్పించగలిగితే వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు వస్తుందని కూడా నేను బలంగా నమ్ముతున్నాను. వాళ్ళని కూడా ఆ కార్యక్రమాలు చేయమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు 10వ తరగతి విద్యార్థుల ప్రోత్సాహ ప్రమోదాల కార్యక్రమము కడప ప్రెస్ క్లబ్లో తోటవీర క్షత్రియ సంక్షేమ సంఘం కడప నగర శాఖ నుంచి జరుగుతుంది. ఈ కార్యక్రమానికి 45 మంది మెరిట్ స్టూడెంట్లను జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సెలెక్ట్ చేయడం జరిగింది. మొదటి మార్కులు 588 స్టార్ట్ అయ్యి 518తో క్లోజ్ అయింది. మొత్తం 45 మంది, దాదాపు 35 మండలాల నుంచి వచ్చారు. రాజంపేట నుంచి, ఆ కోడూరు నుంచి మాత్రమే రాలేదు. అక్కడ రాజంపేట నుంచి ఒక అప్లికేషన్ మాత్రమే వచ్చింది. ఏది ఏమైనా కానీ ఈ కార్యక్రమము మేము 12 సంవత్సరాలుగా మా సంఘం తరఫున విజయవంతము చేయడం జరుగుతుంది. ఈ స్ఫూర్తికి కారకులైన తాతలకు వారందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాము. ఇకపోతే మేమిచ్చేది వారికి చాలా స్వల్పమైనా కానీ దీన్ని స్ఫూర్తిగా తీసుకొని వారు ఉన్నత శిఖరాలకు పోయేదానికి బాట వేస్తుందని మేము మా సంఘం తరఫున భావించి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. వారు ఉజ్వల భవిష్యత్తుతో ముందుకు సాగాలని మరీ మరీ కోరుకుంటూ ఈ కార్యక్రమం విజయవంతం చేసిన విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు, ఈ కార్యక్రమానికి మేము పిలవగానే వచ్చినటువంటి కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకట ప్రసాద్ గారికి మరియు రాష్ట్ర అధ్యక్షులు వీరాంజనేయ ప్రసాద్ గారికి, అలాగే జిల్లా అధ్యక్షులు బండారు సూర్యనారాయణ గారికి తదితర మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.